ఈ న్యూస్కి స్వాగతం. సాక్షాత్తు రాయవరం ఎక్స్ఎన్సీఏ తన ఫ్రెండ్స్తో కలిసి బ్రాందీ షాప్లో బ్రాందీని బయటకు అనధికారంగా తరలిస్తూ దొరికిపోయిన వైనం. కుతుకులూరు మారుతీనగర్ దగ్గర సిఐ మద్యం తరలిస్తున్న కారుని నిర్బంధించిన గ్రామస్తులు. ఆయన ఎక్కించారు పట్టుకెళ్తామని చెప్పారు. రండి మా స్టేషన్ రండి. ఇక్కడ ఉండగా మిమ్మల్ని ఎవరు తీసుకెళ్ళమన్నారు చెప్పండి. అది చెప్పండి. అది మరి సర్క్యూట్ అండి. అది సీలాసీది మిమ్మల్ని ఎవరు ఇమ్మన్నారు మందు? అరే మీకు ఎందుకురా? మీకు ఉన్నా చెప్పండి. మీకు భయం ఏంటి? చెప్పండి. మీకు భయమే? మిమ్మల్ని ఎవరు ఇమ్మన్నారు ఈ మధ్య? మీకు సంబంధం లేదు, మీకు భయం పెట్టి చెప్పండి. ఇక్కడ కాశీ బాధ్యత మీదే కదా. ఎవరమ్మా ఎవరు ఎత్తారు లోడు? ఇక పింటి చెప్పండి. ఎవరు ఫోన్ ఎవరికి మాట్లాడారు అంతా పింటి పిన్ రికార్డింగ్ ఉంది ఇక్కడ వాళ్ళ ఫోన్ నుంచి. మిమ్మల్ని ఎవరమ్మన్నారు మంది చెప్పండి. అమ్మా ఎవరు అది ఎక్కడికి వెళ్ళింది? ఎవరు ఇచ్చారు ఈ మంది? ఎవరు ఇచ్చారు? ఎవరు తీసుకెళ్లారు? ఎవరు పట్టుకెళ్ళారు చెప్పండి. మీరు ఎందుకు తీసుకున్నారా? అమ్ముతున్నారా? అది చెప్పండి. ఎవరమ్మన్నారు ఈ మంది వాళ్ళకి? అది చెప్పండి. అరే మీకే ఎవరమ్మన్నారు ఈ మందు? ఎవరమ్మన్నారా చెప్పు. మీరు ఎవరమ్మని చెప్పలేదు అనుకో, అక్కడ వెళ్ళిపోతారు. మీరు ఎక్సైజ్ స్టేషన్కి వెళ్ళరు, పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అన్ని వాళ్ళు చెప్పిన తారు ఇక్కడ. ఎవరమ్మన్నారా చెప్పు. ముందు చెప్పు. మొగబడం పడద్దు. ఎవరు ఒరిజినల్? గట్టిగా చెప్పు. ఎవరమ్మన్నారా మిమ్మల్ని మందు బాబు? ఎన్ని గంటలకు ఇచ్చారు మందు? ఎవరు ఫోన్ చేయరు మీకు? ఎవరు వచ్చారు మీకు? ఎవరు దగ్గర లోడ్ చేయండి చెప్పే. ఎన్ని గంటలకు వచ్చారు? ఇప్పుడు వచ్చారు. దగ్గర లోడ్ చేయించారు ఆయన? దగ్గర లోడ్ చేయించారు. చేయగారు మన రాయవర యాక్సెస్ చేయగారా? సార్ చెప్పు. ఇంత కార్ వేసుకుని ఎక్కడికి వెళ్ళావు? ఈ అబ్బాయి కార్లు ఎక్కడికి వెళ్ళు? నువ్వు అరెస్ట్ అవుతావు ముందు చెప్పు. ఆయన సీల్ వేయడానికి వచ్చిన తర్వాత కూడా బయటికి సరికిచ్చే ధైర్యం సూపర్వైజర్లకు ఉంటుందా? ఈ లేకపోతే అసలు విషయాలు చెప్పండి. ఇప్పుడు సీల్ వేయడానికి ఆయన వచ్చారు, మీరు వచ్చారు సీల్ వేయడానికి. చెప్పొచ్చు. సీల్ వేయడానికి మీరు వచ్చిన తర్వాత మీ ఎదురుగుండగా వీళ్ళు బయటకి ఇచ్చే ధైర్యం మామూలు సూపర్వైజర్లకు ఉంటుందా? మీరు ఇవ్వమంటారు చూడు. సరుకు పట్టుకెళ్ళినందుకు నువ్వు బుక్ అవుతావు. నువ్వు నిజం చెప్పబోతే నువ్వు సిఐ కానీ ఇంకోళ్ళు కానీ ఎవరో కాపాడలేరు. మా సార్ మీ సార్ కాదు జరిగింది చెప్పబోతే నువ్వు మీరు ఇక్కడ ఉన్నారు చెప్పిదండి. మీ కారు స్టేషన్ దగ్గర కొనవలసిన పని ఏంటి? మీరు
మీరే తీసుకెళ్ళమన్నారు అన్నారు. ఓపెన్ గా చెప్తున్నారు సార్ వాళ్ళు, మీ ఓపెన్ గా చెప్పారు వాళ్ళు. మీకు తీసుకెళ్లి రైట్ ఉందా షాప్ నుంచి, మీరు తరలించే హక్కు ఉందా మీకు? అసలు 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 సిఐ గారు చిన్న విషయం, ఎస్ఐ గారు చిన్న విషయం. ఇప్పుడు అర్జెంట్ గా మీరు చేయాల్సిన పని ఏంటంటే, ప్రతి డిపో నుంచి ఏ షాప్కి ఏ బ్యాచ్ నెంబర్ వెళ్తుందో ఒక సిస్టమ్ ఉంది. ఏమండి సిస్టమ్? అది అది అసలు అసలు సిస్టమ్ ఉంది. డిపో నుంచి ఏ ఏ బ్యాచ్ నెంబర్ వచ్చిందో, ఏ కంపెనీ వచ్చిందో, అసలు మీరు ఇక్కడికి ఏమేమి పంపించారు? మీ దగ్గర లిస్ట్ ఉంటుంది ఒకసారి తీసి. డిపోలో ఎందుకు ఉంటుంది అండి? మీ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది, బ్రాంచ్ షాప్ దగ్గర ఒక గవర్నమెంట్ షాప్, గవర్నమెంట్ షాప్ అయినా మీకు ఒక లిస్ట్ వస్తుంది అండి. ఎవడన్నాడు రాదని? రమ్మని స్టాక్ లిస్ట్ మీ దగ్గర కూడా వస్తుంది, మీ మేనేజర్ దగ్గర ఉంటుంది. అలా కాదు, ఇప్పుడు మీ షాప్ సీజ్ చేసుకోవచ్చు, మీరు సీజ్ చేసుకునే పరిస్థితుల్లో తరలింపు దొరికిందా? ఎక్కడ లేదు. మరి దీన్ని ఎందుకు తరలించారు? దీన్ని ఎందుకు తరలించాల్సి వచ్చింది? తరలించలేదు. మరి మీరే తరలించారని చెప్తున్నారు. పేరు రాసుకోండి, పేరు రాస్తారు. మేమేని ఫోన్ చేయలేదండి, వాళ్ళే ఫోన్ చేయలేదండి. ఇదేం కొత్త ఏం కాదండి, ఇలా చాలా జరిగింది. ఫ్రెంచ్ బ్రాంచ్ ఎస్ఐ గారికి ఏమన్నా తెలుసా? లేదు సార్, ఆయన గురించి తెలుసుకొస్తా. కానీ ఇప్పుడు మన షాప్లో ఉన్నాయి సార్, గుడ్లు సాగుతా కష్టం ఎంతారా మనకి? ఇంకా చీపేమో అనుకుంటున్నా. లేదు మీరు పట్టుకున్నారా? మిమ్మల్ని మీరు తరలి ఎంత ఉంటే మా వాళ్ళు పట్టుకున్నారు. సీల్ చేస్తుంటే సీల్ చేస్తున్నా ఫోన్ వచ్చింది సార్. మేము ఇక్కడికి వచ్చాము, వచ్చేసరికి మేము ఏదో మందు మనం వచ్చి ఆపారంట, గ్రామ ప్రజలు ఆపారని మేము వచ్చి ఈలోపు ఇదంతా మీకు జరిగింది. సరే మీరు వచ్చి పట్టుకున్నారు, పట్టుకున్న దాన్ని బీఆర్ వాళ్ళతోటి, లోకల్ పోలీస్ తోటి, లోకల్ ఇది తోటి పంచనామా ఎందుకు చేయించలేదు అనే సివిల్ కానిస్టేబుల్ ఎస్ఐ గారు రమ్మన్నారు రమ్మన్నారు అని చెప్పి తీసుకెళ్లారండి. కాదండి, అసలు మీ సరుకు మీ దగ్గర పెట్టుకుని మీరు సీజ్ చేసిన పాయింట్ లో పెట్టుకుని పంచనామా చేయాల్సిన బాధ్యత. ఎవరు సీజ్ చేశారండి? నేను సీజ్ చేయలేదు. మీరు కంప్లైంట్ మీకు కంప్లైంట్ వచ్చిన వెంటనే పట్టుకున్నారు కదా? ఎవరు పట్టుకున్నారని పబ్లిక్ ఆపారండి. ఇక్కడ మరి మీ మీ కార్ ఏమైందండి? మీ కార్ ఏమైంది? మీ కార్ ఏది? కార్లో సరుకు ఎక్కడ ఉంది? మీ కార్లో ఎందుకు తీసుకెళ్ళాలి? కార్లో సరుకు లేదని నేను ఉదయం నుంచి షాప్ సీల్ వేస్తున్నాను. నా లిమిట్స్ లో 16 షాపులు ఉన్నాయి. నేను మా హెడ్ కానిస్టేబుల్ మా డ్రైవర్ వేస్తున్నాము. ఫస్ట్ అవర్ లో మధ్యాహ్నం వరకు అనపర్తి మండలి వేసేవాడి, ఇప్పుడు డ్రైవర్ మండలి కూడా ఈ దగ్గర. మరి మీకు మీ సూపర్వైజర్ మీరు తరలించమంటేనే మేము కార్లు వేసామని ఓపెన్ గా చెప్పారు. ఏంటి మీరు చెయ్యమన్నారు, మీరు ఇవ్వమన్నారు అంటున్నారు కదా?
మీ కార్ లోకి మందు వాళ్ళకి మీరు చెబితే కానీ కార్ లోకి ఎందుకు చేశారు? మీ కార్ ఏమైంది? మీ కార్ ఇక్కడ ఉండకండి, అక్కడికి వెళ్ళింది. మీ కారు ఏమైంది చెప్పండి, మాట్లాడండి. కారు ఉంది కదండి, కారు ఏది ఎక్కడ? కారు స్టేషన్ దగ్గర ఉంది. దింపి చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఎవరు బయట ప్రెసిడెంట్ గారు ఉండమన్నారు, ఉన్నాము. కారు అతను అర్జెంట్ గా పిల్లండి అని చెప్తారు కదా. గవర్నమెంట్ షాప్ సీల్ అయ్యడానికి లేదు, మాకు రిస్ట్రిక్షన్స్ వచ్చాయి. మేము నిన్న నుంచి తీసేసుకునే స్టాఫ్ తో అదే దాని మీద కదండి ఇప్పుడు కంప్లైంట్ వచ్చిందని. ఎవరు ఇచ్చారు మీకు కంప్లైంట్? చేసింది ఎవరు? ఇక్కడ ఫోన్ చేశారు. అసలు మీ మేనేజరే మీరేమంటేనే మేము వేసామని కారు లోకి చెప్తున్నారు. మీ కంప్లైంట్ ఎవరు చేశారు? అదే కదా, మీ కంప్లైంట్ ఎవరు చేశాడు? మీ మేనేజర్ లో చేసిన వ్యక్తి పేరు చెప్పండి, చేసిన వ్యక్తిని చూపించండి. మీరు కంప్లైంట్ చేసినాడు, ఫోన్ నెంబర్ తీసుకురండి. కంప్లైంట్ చేసిన వ్యక్తిని చూపించండి. ఫీల్డ్ లో ఉన్నప్పుడు కానిస్టేబుల్ పంపిస్తారా? ఎందుకు పంపారండి? మీరు తప్పు చేయలేనప్పుడు ఎందుకు పంపారు? మీ కార్ లో కార్ ఏది? స్టేషన్ లో పర్సన్ లేడు, ఎక్కడికి వెళ్ళాడు? మాట్లాడండి. ఇక్కడ రాకుండా ఎలా పాటలు అవుతున్నాయి? ఇగో ఎలా పట్టించారు అన్నది ఇంట్లో మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మద్యపానాన్ని దశల వారీగా మరి నిషేధించాలన్న సదుద్దేశంతో ఆయన చేపట్టిన కార్యక్రమానికి ఇక్కడ మరి స్థానికంగా ఉన్నటువంటి మన రాయవరం ఎక్సైజ్సి దాన్ని తూట్లు పొడుస్తూ అవినీతికి పాల్పడుతూ ప్రతి షాపు నుంచి లంచాలు తీసుకుంటూ అంతేకాకుండా ఈ రోజున రెడ్ హ్యాండెడ్గా రెండు కార్లలో మరి బాటిల్స్ తీసుకెళ్తుంటే మరి కుతుకులూరులో ఉన్నటువంటి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అడ్డగించి మరి వీరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటడం జరిగింది. ఏది ఏమైనా ఇటువంటి అవినీతిపరుడైన సిఐని వెంటనే ఇక్కడి నుంచి సస్పెండ్ చేసి తగిన శిక్ష విధించే వరకు కూడా ఈ నిడిచిపెట్టేది లేదు. ఈ కార్యకర్తలు అందరూ కూడా నాయకులు కూడా ధర్నాను కూడా విరమించేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాతే దీని అసలు విషయం తెలుస్తుంది. ఎంచేతనంటే ఈయన అవినీతి గురించి అక్కడ ఉన్నటువంటి మరి షాపులో ఉన్న సూపర్వైజర్లు కూడా క్లియర్గా చెప్తున్నారు. ఈయనే మరి దగ్గరుండి కారులోకి కూడా లోడ్ చేయించిన వ్యక్తి ఈయనే అంటున్నారు. అంత అవినీతికి పాల్పడిన మరి సిఐని ప్రభుత్వం వెంటనే కూడా సస్పెండ్ చేస్తుంది, ఎటువంటి సందేహం లేదు ఇందులోనూ. అయినా కూడా అధికారికంగా మాకు మరి ప్రామిస్ వచ్చే వరకు కూడా ఇక్కడి నుంచి కదిలీది లేదని మరి స్థానిక నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఇటువంటి అవినీతి పరుడిని పట్టించినటువంటి కుతుకులూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకులని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.
బ్లాక్ డాగ్. కుట్లూరు షాప్ ఉండగా మిమ్మల్ని ఎవరు తీసుకెళ్ళమన్నారు చెప్పండి. అది చెప్పండి. అది మరి సర్క్యూట్ అండి. అది శీలాచిది మిమ్మల్ని ఎవరు ఇమ్మన్నారు మందు? అరే మీకు ఎందుకురా, మీకు ఉన్నా చెప్పుకోండి. మీకు భయం ఏంటి? చెప్పండి. మీకు భయమే? చెప్పండి ఎవరమ్మన్నారు ఈ మధ్య? మీకు సంబంధం లేదు, మీకు భయం ఏంటి చెప్పండి? మీరు ఇక్కడ కాశీ బాధ్యత మీదే కదా. ఎవరమ్మన్నారు? ఎవరు ఎత్తారు లోడు? ఇంకా పింటి చెప్పండి. ఎవరు ఫోన్ ఎవరికి మాట్లాడారు అంతా పింటి పింట రికార్డింగ్ ఉంది ఇక్కడ వాళ్ళ ఫోన్ నుంచి. మిమ్మల్ని ఎవరమ్మన్నారు మంది చెప్పండి. అమ్మా ఎవరు అది ఎక్కడికి వెళ్ళింది? ఎవరు ఇచ్చారు ఈ మంది? ఎవరు ఇచ్చారు? ఎవరు తీసుకెళ్లారు? ఎవరు పట్టుకెళ్ళారు చెప్పండి. మరి మీరు ఎందుకు తీసుకున్నారా, అమ్ముతున్నారా? అది చెప్పండి. మరి ఎవరికి ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? అది ఎవరమ్మన్నారు ఈ మంది? అది చెప్పండి. అవి మీకే ఎవరమ్మన్నారు ఈ మందు? ఎవరమ్మన్నారా చెప్పు. పర్లేదు, మీరు ఎవరమ్మని చెప్పలేదు అనుకో. అక్కడ వెళ్ళిపోతారు. మీరు ఎక్సైజ్ స్టేషన్కి వెళ్ళరు, పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అన్ని వాళ్ళు చెప్పిన తారు ఇక్కడ. ఎవరు ఎవరమ్మన్నారా చెప్పు. ఏవే ముందు చెప్పు. మొగబడం పడద్దు. ఎవరు ఒరిజినల్ గట్టిగా చెప్పు. ఎవరమ్మన్నారా మిమ్మల్ని మందు బాబు? ఇద్దరు ఎన్ని గంటలకు ఇచ్చారు మందు? ఎవరు ఫోన్ చేయరు మీకు? ఎవరు వచ్చారు మీకు? ఎవరు దగ్గర లోడ్ చేయండి చెప్పి. ఎన్ని గంటలకు వచ్చారు? ఇప్పుడు వచ్చారు. దగ్గర లోడ్ చేయించారు ఆయన? దగ్గర లోడ్ చేయించారు. సీఏ గారు మన రాయవరం ఎక్సెస్ చేయగారా?